శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వేలమురి అశ్విని అనే పాప వైద్యానికి కాకినాడ స్వామి వివేకానంద సిటీ క్లబ్ ఆధ్వర్యంలో 25,000 ఆర్థిక సహాయం అందజేశారు. గత నెల ప్రీమెచ్యూర్ బేబీగా జన్మించిన అశ్విని అనే పాప శ్వాసకోశ సంబంధ వ్యాధితో ఇబ్బంది పడుతుంది. పాప వైద్యం నిమిత్తం ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు సుమారు 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న కుటుంబ సభ్యులు స్వామి వివేకానంద సిటీ క్లబ్ వారిని సంప్రదించగా క్లబ్ ప్రెసిడెంట్ అలై ప్రీతి వెంటనే స్పందించి చిన్మయి ఫౌండేషన్ వారి సహకారంతో 25,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ అలై మునిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా విశిష్ట అతిథిగా అలైవనం శ్రీనివాసరావు హాజరై స్వామి వివేకానంద సిటీ క్లబ్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అలై వివిఎన్ మూర్తి, ట్రెజరర్ అలై సత్యప్రసాద్, అలై దుర్గాదేవి, అలై సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వామి వివేకానంద సిటీ క్లబ్ వారి తరఫు నుంచి మాకు ఒక అమ్మాయి ఒక బాధితురాలు తన కుటుంబ సభ్యులు మాకు ఒక సందేశాన్ని అయితే పంపించడం అనేది జరిగింది. ఆ అమ్మాయి ప్రీమెచ్యూర్ గా బేబీ బర్త్ అన్నది జరిగింది. ఆ అమ్మాయికి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఆ అమ్మాయి పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆపరేషన్ చేయాలి అని డాక్టర్లు చెప్పారంట. దానికి అధిక మొత్తంలో ధన వ్యయం ఖర్చు అవుతుంది అని చెప్పి ఆ సదర కుటుంబ బాధితులైతే అంత ఖర్చు పెట్టుకోలేని నిమిత్తం ధన సహాయం మా స్వామి వివేకానంద సిటీ క్లబ్ని సంప్రదించడం జరిగింది. సో ఆ నిమిత్తం మేము వాళ్ళకి ఒక ఎంతో కొంత అమౌంట్ని ఇవ్వాలి అని మేము చిన్మయి ఫౌండేషన్ వాళ్ళని కలిసి ధన సహాయం కోసం వారిని అడిగితే చిన్మయి ఫౌండేషన్ వారి అధినేత మాకు 25,000 రూపీస్కి ఒక చిన్ని ఇవ్వడం జరిగింది. ఆ చిన్ని మేము సదర కుటుంబ బాధితులకు మేము చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అశ్విని అనే అమ్మాయి వారు శ్వాసకోశ బాధపడితే 7 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ గారు చెప్పినప్పుడు స్వామి వివేకానంద సిటీ క్లబ్ వారు స్పందించి వారు చిన్నమయ్య ఫౌండేషన్ వారిని సంప్రదించగా వారు వెంటనే స్పందించి చిన్నమయ్య ఫౌండేషన్ అధినేత మూర్తి గారు స్పందించి తక్షణం 25,000 రూపాయలు చెక్కును ఈ అలయన్స్ క్లబ్ స్వామి వివేకానంద సిటీ క్లబ్ వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మూర్తి గారిని నేను అభినందిస్తున్నాను. మంచి కార్యక్రమం ఈ రోజున మూర్తి గారు చేయటం మా అలాగే మా అలయన్స్ క్లబ్ ద్వారా ఆ పాప అశ్వినికి అందించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ ఈ అలయన్స్ క్లబ్ అధ్యక్షురాలు ప్రీతి గారు అలాగే వీరికి తోడ్పాటు అందిస్తున్నటువంటి సత్యప్రసాద్ గారు, మన వను వీడిజీ వన వను శ్రీనివాస్ గారు, దొరద గారు, సత్య గారు వీరంతా కలిసి ఈ క్లబ్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మన అలనిజానికి మంచి పేరు తెస్తారని ఆకాంక్షిస్తూ చాలా చక్కని కార్యక్రమం చేస్తున్నందుకు మరోసారి ప్రీతి గారిని అలాగే మీ ఫౌండేషన్లో మాకు సహకరించినటువంటి మూర్తి గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే ఒక బేబీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా స్పందించే బాధ్యత ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటి టైంలో బేబీకి ఆరోగ్యం బాగోలేదు అని మన స్వామి వివేకానంద ప్రెసిడెంట్ గారు ప్రీతి గారి దృష్టికి రాగా వెంటనే ఆవిడ స్పందించి ఎవరైతే దీనికి సహాయం చేయగలరో వాళ్ళని హెల్ప్ తీసుకొని అదే సిన్మయ ఫౌండేషన్ వారిని హెల్ప్ తీసుకొని సిన్మయ ఫౌండేషన్ ద్వారా 5,000 చెక్కుని అందజేసి వాళ్ళకి అందించి ఒక ప్రాణాన్ని నిలబెట్టినటువంటి ప్రాణదాతలుగా నిలిచినటువంటి స్వామి వివేకానంద క్లబ్కి మా జిల్లా 106 నుంచి అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మంచి సేవా కార్యక్రమాలు ఈ సమాజంలో అనేకంగా చేస్తారని ఆశిస్తూ ప్రీతి గారికి అభినందన తెలియజేస్తున్నాను.